హలో, నిఫా వైరస్ అనేది జూనోటిక్ వైరస్, అంటే జంతువుల ద్వారా మనుషులకి వైరస్ సోకుతుంది మరియు కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుంది మరియు మనుషుల నుంచి మనుషులకు కూడా సోకుతుందన్నమాట. ఈ వైరస్ అనేది ఫ్రూట్ బ్యాట్స్లో నివసిస్తూ ఉంటుంది. వాటి ద్వారా వైరస్ అనేది జంతువులకి, ఆ తర్వాత మనుషులకి వ్యాపిస్తుంది. ఈ వైరస్ని మొట్టమొదటిసారిగా 1998 మలేషియాలోని నిఫా అనే ప్రదేశంలో కనుగొన్నారు. నిఫా వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఫ్రూట్ బ్యాట్స్ తిన్న ఫ్రూట్స్ అనేవి హ్యూమన్స్ దానిని క్లీన్ చేసుకోకుండా తింటే ఫ్రూట్ బ్యాట్స్లో ఉన్న వైరస్ హ్యూమన్స్కి అంటుకుంటుంది. అలా ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నిఫా వైరస్ సింప్టమ్స్ వచ్చి జ్వరం, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పి, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది, టైర్డ్నెస్, వాంతులు. ఇది కనుక సివియర్ అయితే కోమా, ఎన్సెఫలైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వైరస్కి వ్యాక్సిన్ లేదు. సింప్టమ్స్కి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నిఫా వైరస్ అటాక్ అవ్వకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఏంటి? చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ఫ్రూట్ బ్యాట్స్కి దూరంగా ఉండటం, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెచ్చుకునే శుభ్రంగా కడుక్కోవటం, ఎవరైనా నిఫా వైరస్కి ఎఫెక్ట్ అయితే వారికి దూరంగా ఉండటం. థ్యాంక్ యూ.